గారికి గుజ్యాల సీఏ గారికి కూడా ఆ కోర్టు కాపీలు ఇచ్చి ఒక రికమెండేషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. మేము ఆ నలుగురు అభ్యర్థుల్ని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాం. కోర్టు ఆర్డర్ల ప్రకారం ఏం ఇస్తారా లేకపోతే ఏం చేస్తారనేది ఇంకా అది పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం. ఏసీ కోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారా వేయకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వెళ్తారనేది అది మీరు తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే ఇటువంటి ఎన్నికలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గట్టిగా నీటుగా ఎదుర్కోవాలి కూడా ఎదుర్కొంటాం. మీరు కూడా ఆలోచించాలి, ఈరోజు ప్రజలు కూడా ఆలోచించాలి. పోలీస్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇది ఆరిపోయే దీపం లాంటిది ఈ వైకాపా ప్రభుత్వం. అయిపోయింది, పథకాలు డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు లేవు, ఏమీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆరిపోయే దీపం లాంటి వైకాపా ప్రభుత్వానికి మీరు మద్దతు తెలిపి మీరు కూడా మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాం. నిష్పక్షపాతంగా మీరు ఎన్నికలు నిర్వహించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మేము చెప్పేది అది ఆ విధంగా చేయండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ధైర్యంగా మనం పోరాడదాం. తప్పకుండా ఈ రెండు మున్సిపాలిటీస్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి సర్వశక్తులు ఒడ్డుదాం. రాబోయే ప్రభుత్వం మంది మీరు ధైర్యంగా ఉండండి, ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కాపాడుకుంటాం. ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను ఈ రెండు మున్సిపాలిటీల్లో గురజాల దాచపల్లి మేమేం చేశామనేది మేము చెప్తాం. అభివృద్ధి మీరేం చేశారు అభివృద్ధి మీరు చెప్పండి. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఏమేమి అభివృద్ధి చేశారో మీరు చెప్పండి. మేమేమి అభివృద్ధి చేశామో మేము చెప్తాం. ప్రజల దగ్గరికి వెళ్దాం. మీరు మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటే దౌర్జన్యాలు ఎందుకు? మీకు వాలంటీర్ల వ్యవస్థని ఉపయోగించుకొని బెదిరింపులు ఎందుకు మీరు? నేను అందుకనే వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ చెప్తా ఉన్నాను, మీరు మంచిగా చేయండి. మంచిగా చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు కొనసాగుతారు. మంచిగా చేయకుండా మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే జైలుకు పోతారు, అది మీ ఇష్టం. మీకు ఏది కావాలో తెలుసుకోండి, ఏది ఏమైనా భయపడలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటాం. కార్యకర్తలను కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని 2 మున్సిపాలిటీలు గెలిపించడానికి తప్పకుండా మనోధైర్యంతో ముందుకెళ్తాం. 2 మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేస్తాం.